హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బొటిక్ స్టైల్లో వర్క్ వచ్చిన బ్లౌజ్కి వర్క్ పాడవకుండా హ్యాండ్ ఎలా కుట్టుకోవాలి అలాగే హ్యాండ్స్కి అతుకులు వచ్చినా కూడా సైడ్ జెంట్స్లో ఇలా ప్లస్ గుర్తు వచ్చేలాగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడైతే నీకు నాకు ఇలా కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇవి రెండు హ్యాండ్స్ కోసం అయితే హ్యాండ్స్ని మధ్యలోకి ఫోల్డ్ చేశాను క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి అయితే రెండు హ్యాండ్స్ కోసం ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఒక లేరున్న హ్యాండ్ని టూ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను హ్యాండ్ కటింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ నా ఇది లైనింగ్ క్లాత్ది ఇది పండు పది ఇంచుల విత్ లెంగ్త్ అనేది తీసుకుంటున్నాను మీకు వచ్చిన డిజైన్ని బట్టి దాని లెంగ్త్ అనేది మార్క్ చేసుకోవాలి ముందుగా హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర ఈ విధంగా ఒకసారి చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ మందం క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్ని కూడా కుట్టుకోవాలి మీరు డైరెక్ట్గా హ్యాండ్స్కి జాయిన్ చేయగలుగుదాం అనుకుంటే అలాగనే డైరెక్ట్గా జాయిన్ చేయవచ్చు కానీ ఇక్కడ నేనైతే మీకు ఈజీగా ఉండడం కోసం అయితే చూపిస్తున్నాను ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మందం క్లాత్ని విధంగా ఫోల్డ్ చేసుకొని మీకు ఖర్చులు ఎటువైపు వస్తే వస్తాయో అటువైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకోవాలి హ్యాండ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి సరిపడేంత అంటే హ్యాండ్ చంకరౌండ్కి సరిపడేంత లేదు ఫ్రెండ్స్ జైంట్స్ అయితే పడతాయి ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక చిన్నగా డాట్ని కట్ చేయండి ఎందుకంటే హ్యాండ్ కూడా సమానంగా ఫోల్డింగ్స్ అనేవి హ్యాండ్ పొడవ దగ్గర సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి అలాగే మనం లైనింగ్ క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా అది కట్ వర్క్కి పైకి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి కట్ వర్క్ అనేది పాడవకుండా కింది వైపుకి వెళ్ళిపోతుంది కట్ వర్క్ ఇట్లా కట్స్ ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడి వరకు చూసుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ని దీనికి డిజైనర్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీనికి రెండు వైపులా కూడా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది జైంట్ వేసే ముందే ఒకసారి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఎందుకంటే ఇది డిజైనర్ క్లాత్ కొంచెం జారుడుగా ఉంది క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది తర్వాత జైంట్స్ వేసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్స్ రౌండ్ చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత పైన మనకి ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా లైనింగ్ క్లాత్కి పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే నా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు సైడ్స్కి అతుకులు పడతాయి కదా అతుకులు వేయడం కోసం అనేసి నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగులుతాయి కదా పీసెస్ ఆ పీసెస్ తీసుకుంటున్నాను ముందుగా ఓపెన్స్ దగ్గర మనం అతుకు వేసే క్లాత్ మీద చిన్నగా ఫోల్డ్ వేసుకొని ఈ హ్యాండ్స్ మీదకి ఎక్కడైతే జాయింట్ వస్తుందో దాని మీదకి స్టిచ్చింగ్ వేసుకోండి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇలా బయట వైపు కనుకొని దీని నుంచి వెళ్ళి వంచుకుట్టు వేసుకోవాలి ఒకవేళ వంచుకుట్టు వద్దు అనుకుంటే నార్మల్గా కూడా జాయింట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను క్లాత్ అనగి ఉండేలాగా వంచుకుట్టు వేస్తున్నాను ఇలా వంచుకుట్టు వేయడం వల్ల క్లాత్ కరెక్ట్గా అనిగి ఉండి మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇలా వంచి కుట్టు వేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూకి ఈ డిజైనర్ క్లాత్ ఉండేలాగా జాయింట్స్ అయితే వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపు కూడా హ్యాండ్స్కి అతుకుపడుతుంది కదా దానికి కూడా అతుకులను వేసుకోవాలి ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇటువైపు క్లాత్ అనేది అతుకుపడుతుంది కదా దీనికి కూడా ఏ క్లాత్ అయితే మీకు కరెక్ట్ సరిపోతుంది అనుకుంటారో ఆ క్లాత్ని చూసి జాయింట్ వేసుకోండి ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఈ క్లాత్ని బయట వైపుకి అనేసి దీనిపై నుంచి వెళ్ళి వేసుకోండి ఇలా వంచుకుట్టు వేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్కి సమానంగా ఉండేలాగా ఈ డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ అనేది జరగకుండా ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండవ డిజైనర్ క్లాత్ అంటే రెండవ హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చూడండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే మీకు బోటిక్ స్టైల్లో ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ ఉంటుందో హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ చేసినప్పుడు అదే విధమైన నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది రెండో హ్యాండ్స్కి కూడా డిజైనర్ క్లాత్ను సో మధ్యలోకి ఫోల్డ్ చేసేసి చిన్న ఖర్చుని ఇప్పుడు దగ్గర ఖర్చు కట్ చేసేయండి ఈ ఖర్చు మళ్ళీ ల్యానింగ్ క్లాత్ యొక్క ఖర్చు రెండు కూడా సమానం ఉండేలాగా చూసుకుంటూ జాయింట్స్ చేసేయండి దీనికి కూడా సైడ్ ఖర్చులు పడతాయి కదా దీనికి కూడా సైడ్ ఖర్చులు అనేవి కుట్టుకోవాలి నేను ముందు హ్యాండ్ వీడియోని కొంచెం స్లోగా చూపించాను దీన్ని కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకే విధమైన స్టిచ్చింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెండు హ్యాండ్స్ని కూడా ఒకేలా ఉండేలాగా జాయింట్స్ చేసి హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకోవాలి మనకి రెడీ చేసుకున్న తర్వాత అయితే ఈ మంచి లుకింగ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ కట్ వర్క్ అనేది పాడవదు నీట్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది ఇలా రెండు హ్యాండ్స్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి లోతుని మార్క్ చేసుకోవాలి లోతు తీయడం కోసం ఇలా లోతు తీయడం కోసం అయితే రెండు ఎదురు ఎదురుగా అయినా వేసుకుని లోతు తీసుకోవచ్చు లేదా రెండు ఆర్మ్రౌండ్స్ కూడా ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని లోతు అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి రెండు ఇంచులు ఇక్కడ నుంచి వెళ్ళి లోతు అనేది మార్క్ చేసుకోవాలి పొడవ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ క్లాత్ని వదిలిపెట్టేసి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ వరకు టేప్ని పెట్టి చూసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్లో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసి లోతు దగ్గరికి ఒక హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్కి వస్తుందని గుర్తుండడం కోసం ఈ విధంగా ఇంటు మార్క్ని చేసుకోవాలి ఇలా మీరు హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు రెండు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకొని కటింగ్ చేయండి ఈ హ్యాండ్స్ని ఇప్పుడు షోల్డర్స్కి జాయింట్ చేసుకోవాలి ఇంటూ మాకు పెట్టింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఏదైతే టైప్ వస్తుందని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే హ్యాండ్ పొడవ దగ్గర చిన్నగా డాట్ని కట్ చేస్తాం కదా అది ఆ డాట్ అనేది మనకి షోల్డర్స్ని జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ పైకి వచ్చేలాగా చూసుకుంటూ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ని కుట్టుకోవాలి హ్యాండ్స్ని కుట్టేటప్పుడు కూడా మీరు హ్యాండ్స్ని కానీ లేదా బ్లౌజ్ యొక్క ఆర్మ్ రౌండ్ని కానీ లాగకండి ఏ విధంగా అయితే ఉందో అలాగే చిన్న చిన్న దగ్గర దగ్గరగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి మీరు ఏ ఒక్కదాన్ని లాగినట్టయినా కానీ మీకు హ్యాండ్ దగ్గర క్లాత్ తక్కువైనా పడుతుంది లేదా అయినా వస్తాయి కాబట్టి ఇలా చిన్న చిన్నదిగా జరుపుకుంటూ హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్లోకి కలుపుకొని ఇంకొక వైపు ఉన్న ఆమ్ రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఇటువైపు ఆమ్ రౌండ్ కూడా జాయిన్ చేసేటప్పుడు మీరు హ్యాండ్స్ని లాగకండి అలాగే ఫ్రంట్ పార్ట్ లేదా బ్యాక్ పార్ట్ ఉన్నట్లయితే దాన్ని కూడా లాగకండి ఎలా అయితే ఉందో అలా నీట్గా వెంట వెంటనే జరుపుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రండి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ మరింత మందికి షేర్ అవుతాయి ఇలా ఆమ్ రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా ఒకవైపు మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక వైపు ఉన్న షోల్డర్కి కూడా ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా జాయిన్ చేసుకోవాలి ఇది కూడా ఒకసారి మనం ఫ్రంట్ పార్ట్కి ఇంటు మార్క్ చేసాం కదా ఇంటు మార్క్ చేసింది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి అలాగే హ్యాండ్ పొడవు దగ్గర డాట్ని కట్ చేస్తాం కదా అది షోల్డర్కి యొక్క కుట్టు మీదకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ని కుట్టుకోవాలి ఇది కూడా నెమ్మది నెమ్మదిగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి ఒకేసారి లాగడం అంటే చేయకండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది కొంచెం సాగినట్లుగా కూడా ముడతలు అనేవి వస్తాయి అలాగే జైన్స్ దగ్గర కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రాదు ఇలా ఒకవైపు మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుకొని ఈ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోండి మరి ఇలా షోల్డర్ దగ్గర నుంచి రెండు వైపుల హ్యాండ్స్ని ఈ విధంగా కుట్టడం వల్ల ఏమైనా హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ వచ్చినట్లయితే అది రెండు వైపులు కూడా సమానంగా మిగులుతుంది ఇలా మిగడం వల్ల మీకు రెండు హ్యాండ్స్ కూడా ఒకే నీట్నెస్తో సమానంగా వస్తాయి ఒకవేళ హ్యాండ్ అనేది తక్కువ పడింది అనుకోండి రెండు వైపులా సైడ్ జాయింట్స్ చేస్తాం కదా బ్లౌజ్కి ఆ సైడ్స్ అయినా మిగులుతాయి అదైనా మిగులుతుంది లేదా ఇవైనా మిగులుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు షోల్డర్ దగ్గర నుంచి కుట్టమనేది స్టార్ట్ చేయండి కానీ కుట్టేటప్పుడు మిత్రం మీరు లా హ్యాండ్స్ని కానీ ఆమ్ రౌండ్ బ్లౌజ్ యొక్క ఆర్మ్రౌండ్ని కానీ లేకుండా చిన్న చిన్నదిగా జరుపుకుంటూ స్టిచ్ వేయండి ఇలా మొత్తం ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీనికి డబల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కువ తక్కువ వస్తుందా అని ఒకసారి సైడ్లు మొత్తం కూడా ఈ విధంగా పట్టుకొని చూడండి అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా రెండు కలుస్తాయా లేదని చూడండి ఒకవేళ రెండు కలవకపోతే మీరు బ్యాక్ పార్ట్లో కానీ లేదా ఫ్రంట్ పార్ట్లో కానీ కుట్లు అనేది వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడైతే రెండు కలిసాయి చూడండి కరెక్ట్గా కలిసాయి ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ చేసుకోవడం కోసం ముందుగా హ్యాండ్స్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఆది జాకెట్ కొలత చూసుకుంటేనే మార్క్ చేసుకోవచ్చు లేదా టేప్ కొలత చూసుకుంటూ అయితే మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హ్యాండ్ పొడవు దగ్గర సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని సైడ్స్ అన్నీ కూడా రెండు రెండు ఇంచ్లు ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కాబట్టి అన్ని వైపులో కూడా రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగా రఫ్ చేసినట్లుగా కుట్లో అనుకొని స్టిచ్చింగ్ చేయండి అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర డాట్స్ ఖర్చు కనిపిస్తుంది కదా ఆ ఖర్చులు రెండు కూడా హ్యాండ్ వైప్కి ఉండేలాగా కరెక్ట్గా పెట్టేసి స్టిచ్ చేయండి కొంతమందికి జరిగినట్టుగా అవుతుంది కాబట్టి ఒకసారి ఫింగర్స్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లుగా పట్టుకొని ఆ కుట్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫింగర్స్ని తీసేసి కుట్టేసుకోండి ఇలా కుట్టడం వల్ల కూడా మీకు ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఇది ఒక టిప్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు పైకి ఉండేలాగానే చూసుకోండి ఒకటి కిందికి ఒకటి పైకి ఉండడం వల్ల కూడా మీకు క్లాత్ జరిగినట్టుగా ప్లస్ అనేది రాదు అలాగే ఫినిషింగ్ కూడా కరెక్ట్గా అనిపించదు ఒకవేళ ప్లస్ గుర్తు రాకపోయినా కూడా ఖచ్చితంగా మీకు ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని బ్లౌజెస్ అయితే ప్లస్ గుర్తు రాకపోయినా కూడా ఫినిషింగ్ అనేవి ఖచ్చితంగా నీట్గానే ఉంటాయి చూసారు కదా ఇలా నీట్గా ప్లస్ గుర్తు అయితే వచ్చేసింది ఇప్పుడు ఇంకొక వైపు కూడా చూసుకోవాలి ఇంకొక వైపు సైడ్ జైన్స్ చేసేటప్పుడు కూడా మళ్ళీ రెండు ఆర్మ్ రౌండ్స్ కూడా సమానం కలుస్తాయా లేదా అని వస్తే చూ చూసుకోండి ఇక్కడ కొంచెం బ్యాక్ పార్ట్కి నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ చంక్రౌండ్ దగ్గర చిన్నగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సైడ్ జైన్స్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేను రెండు ఇంచ్ల ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా రెండు రెండు ఇంచులతో మార్క్ చేసుకొని సైడ్ జైన్స్ అయితే చేసుకుంటాము అలాగే హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర అయితే మనం ముందు కుట్టిన దానికి ఎక్కడైతే హ్యాండ్స్ కరెక్ట్ ఉన్నాయో ఆ దాన్ని కొలతని చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా కలిసేలాగా మార్క్ చేసుకుని దీనిపై నుంచి వెళ్ళి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు పాదం వరసన స్ట్రైట్గా వచ్చేలాగానే స్టిచ్ వేయండి కొంచెం వంకర వంకరగా తిరిగినట్లుగా స్టిచ్ వేయడం వల్ల కూడా మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు బుగ్గల బుగ్గలుగా కనిపిస్తాయి కాబట్టి స్ట్రైట్ కుట్టు వచ్చేలాగా చూసుకోండి ఒకవేళ స్ట్రైట్ కుట్టు ఎన్నిసార్లు అయినా ట్రై చేసినా రావట్లేదు అనుకున్నట్లయితే ఒకసారి పీస్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న లైన్ మీదుగా స్టిచ్ వేయండి అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఖర్చు అనేది హ్యాండ్ వైపుకి చూసేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇటువైపు కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఓపెన్ చేస్తే అయితే ఇలా ప్లస్ గుర్తు అయితే వస్తుంది ఫ్రెండ్స్ నీట్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎన్ని అతికిలో వచ్చినా కూడా మనకి ప్లస్ గుర్తు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో కట్ వర్క్ వచ్చిన హ్యాండ్స్కి కట్ వర్క్ అనేది పాడవకుండా అలాగే అతుకులు వచ్చినా కూడా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అలాగే నా వీడియో కూడా మరింత మందికి షేర్ అవుతుంది థ్యాంక్